నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మీకు ఒక మిషనరీని పరిచయం చేయించడానికి వచ్చానండి. అయితే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, మనకి ఎప్పుడు కూడా వెదర్ కొంచెం కూల్ కూల్ గా ఉంటుంది. రెయినీ సీజన్ కాబట్టి ఎప్పుడు రెయిన్ పడుతూ ఉంటుంది. ఆ రెయినీ టైంలో చక్కగా ఒక కాఫీ ఆర్ టీ రిఫ్రెష్నెస్ ఇస్తుంది కదా. అయితే అలాంటి రిఫ్రెష్నెస్ కోసము ఇప్పుడు ఒక స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం వరంగల్ లో కూడా మనం చూడొచ్చు, చాలా చోట్ల చాయ్ ఏటీఎం అనైతే ఒక బోర్డు కనిపిస్తుంది. అసలు ఈ చాయ్ ఏటీఎం ఏంటి, మనం దాని ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ఎలా మనం చాయ్ని కలెక్ట్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ మొత్తము కొంతమంది అడిగారండి మనని చూపించమని, వాళ్ళందరి కోసం అని చెప్పేసి. మనము హైవేలో ఎక్కువగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కదా నైట్ టైమ్స్లలో, వాళ్ళకి నిద్ర రాకుండా కావాలి కాఫీ ఆర్ టీ అనుకుంటారు. అలాంటప్పుడు చిన్న చిన్న స్టాల్స్ అయితే అప్పుడు ఆ టైంలలో దొరకకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి ఈ మిషనరీ యూజ్ చేసుకొని ఏ టైంలో అయినా కూడా మనము స్కాన్ చేసి టీ ఆర్ కాఫీని మనం తీసుకోవచ్చు. దానికోసం ఇక్కడ ఎవరు ఎంప్లాయీస్ ఉండరు, ఓన్లీ మిషనే ఉంటుంది. మనకు ఆ ప్రాసెస్ తెలిస్తే సరిపోతుంది, మనం ఆ టీని తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి. సో ఈ మిషనరీ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవేంటంటే మనకి పైన కలెక్ట్ చేసుకోవడానికి, కప్స్ ని కలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఇలా జస్ట్ ఇట్లా ఆప్షన్ ఇచ్చారు. దీన్ని మనం తీసుకోవచ్చు కప్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత కింద స్కానర్స్ ఉన్నాయి కదా, మనం వాడే జీపే గానీ ఫోన్ పే గానీ దేంట్లో నుంచి అయినా ఈ పర్టికులర్ ఐటమ్ కి సంబంధించిన టీ కాఫీ బాదం మిల్క్ లెమన్ టీ అని ఉంది కదా, ఈ స్కాన్ ని మనం యూస్ చేసి మన స్కానర్ లో, ఫోన్ స్కానర్ లో దాన్ని యూస్ చేసుకొని ఏది కావాలంటే అది. ఇప్పుడు నేను కాఫీ ఆర్డర్ చేద్దాం మనము. సో మనం ఇక్కడ ప్లేస్ చేయాలి, ఈ ప్లేస్ లో ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్ ని అయితే ఒకసారి ఎంటర్ చేద్దాము. సో కాఫీ అయితే కొట్టాను, చూసారా 15 రూపీస్ అని వచ్చేసింది. సో మనం పే చేసుకోవాలి. నార్మల్ గా మనం ఏదైనా కొనేటప్పుడు ఎలాగైతే పిన్ కోడ్ పెట్టి ప్రెస్ చేస్తామో సేమ్ అలాగే చేసుకుంటే సక్సెస్. అక్కడ నుంచి మన కాఫీకి అయితే మనము పేమెంట్ చేస్తున్నాము. దీంట్లో పిన్ అయితే ఎంటర్ చేసేసాను, సేమ్ 15 రూపీస్ చూపించింది. సో పేమెంట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి కాఫీ, దీంట్లో మనకి ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తుందండి, కాఫీ అయితే వచ్చేసింది అని చెప్పేసి. సో ఆ స్కానర్ కోడ్ ని యూజ్ చేసిన తర్వాత కాఫీ మనకి దాంట్లో పడుతుంది. జస్ట్ ఒక 30 సెకండ్స్ లో మనకి కాఫీ రెడీ అయిపోతుంది. సో మ్యాన్ పవర్ లేకుండా మనం యూజ్ చేసే వీటిలలో ఏంటంటే మిషనరీస్ తోనే వాడుతుంటారు కదా, అలాంటి కాఫీ మిషన్ లానే మనం కాకపోతే స్కానర్ అనేది వీళ్ళు ఇంక్లూడ్ చేయడం వల్ల ప్రాసెస్ అనేది పర్టికులర్ గా పేమెంట్ ప్రాసెస్ కి కూడా అయిపోతుంది. ఇప్పుడు నేను కాఫీ టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందని. సేమ్ మన రెగ్యులర్ కాఫీస్ లో, కాఫీ మిషన్స్ లో వాడే కాఫీస్ లాగానే ఉందండి టేస్ట్ అయితే. బట్ ఈ ఏటీఎం సర్వీస్ అనేది 24 అవర్స్ ఉంటుంది కాబట్టి, అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనము ఎవరు లేకున్నా కూడా మనం యూస్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పాలి. అంటే నైట్ టైంలో డ్రైవింగ్స్ చేసే వాళ్ళు, హైవే మీద డ్రైవ్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. టేస్ట్ పరంగా మాత్రం నైస్ అండి, చాలా బాగుంది. అయితే వీళ్ళకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీంట్లో, లెమన్ టీ అండ్ బాదం మిల్క్ కాఫీ టీ. సో ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా బిస్కెట్స్ కూడా ఉన్నాయండి, అది కూడా మనం దీని ద్వారానే సేమ్ పేమెంట్ మెథడ్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫైనలీ ఏటీఎం అయితే, టీ ఏటీఎం అయితే ప్రాసెస్ ఇది అండి. మనం జస్ట్ కలెక్ట్ చేసుకోవాలి అండ్ స్కానర్ యూజ్ చేసుకోవాలి, కింద కప్ పెట్టాలి, ఒక 2 మినిట్స్ లో మన కాఫీ ఆర్ టీ ఏదైనా కూడా రెడీ అయిపోతుంది. ఎవరైనా ఇలాంటివి యూజ్ చేయాలనుకుంటే ఇట్లాంటి ప్రాసెస్ తో మనము ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరికైనా అవైలబిలిటీలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు నేను చేసే ఈ ఏరియా వచ్చేసి భద్రకాళి బండి ఉంది కదండి, అంటర్ రోడ్ లో వరంగల్ లో, అక్కడ ఈ చాయ్ ఏటీఎం ఉంది అండ్ చాలా చోట్లలో ఉంది, ఇప్పుడు పెట్టారు కూడా. ఈ ప్లేస్ నేను చేసేది మాత్రము ఇక్కడ భద్రకాళి బండి అండి, మనకి ఓఆర్ఆర్ రోడ్ అంటారు కదా దీన్ని మొత్తం కూడా, మళ్ళీ హనుమకొండ అదాలత్ వెళ్తుంది రోడ్, భద్రకాళి బండి ఏరియాలో ఈ చాయ్ ఏటీఎం ఉంది లెఫ్ట్ సైడ్ లో. సో కాఫీ అయితే టేస్ట్ చేసేసాం కదండి. అయితే కాఫీతో పాటు మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇదే చాయ్ ఏటీఎం మిషన్ లో వాటర్ బాటిల్ కూడా సప్లై చేస్తున్నారు చూడండి. సేమ్ క్యూఆర్ కోడ్ ని మనం ఎంటర్ చేస్తే వాటర్ బాటిల్ వస్తుంది. అయితే మనకి ఎక్కడికి హైవే మీద ట్రావెల్ చేసినా, ఫ్యామిలీతో ట్రావెల్ చేసినా ఒక్కొక్కసారి వాటర్ బాటిల్ అనేది నీడ్ ఉంటుంది, కానీ ఆ టైంలలో షాప్స్ అనేవి అవైలబిలిటీ ఉండవు కదా. అలాంటి ఇప్పుడు ఈ చాయ్ ఏటీఎం కానీ ఈ వాటర్ ఏటీఎం కానీ బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే మనకి ఎక్కడైనా మినరల్ వాటర్ బాటిల్స్ దొరుకుతాయి కదా, అలాగే వీళ్ళకి స్కానర్ సిస్టమ్ తో దొరికేలాగా చూసారు. ఒకసారి ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ తో ఎంటర్ చేసి మనము వాటర్ బాటిల్ అయితే తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ పైన క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఆ క్యూఆర్ కోడ్ ఎంటర్ చేస్తే ఇట్లాంటి అమౌంట్ చూపిస్తుంది.
₹20 చూపిస్తుంది బాటిల్ కి, మనం పే చేద్దాము. సేమ్ మనం వాడే ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో క్యూఆర్ కోడ్ ని ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ పేడ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ కింద కలెక్ట్ యువర్ బాటిల్ అనేది చూడండి, అక్కడ నుంచి మిషనరీ బయటికి పంపిస్తుంది వాటర్ బాటిల్ ని. సో బెయిల్ కంపెనీ ఇది తీసుకోవాలి అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా ఇస్తుంది మీకు. అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి అనౌన్స్మెంట్. సో వాటర్ బాటిల్ అది కూడా విత్ కూల్ వాటర్ బాటిల్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సీలింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది. వాటర్ బాటిల్ ప్యాకేజ్ అంతా కూడా బాగుంది. 1 లీటర్ అండి ఇది, 1 లీటర్ మెన్షన్ చేశారు దీంట్లో, 1 లీటర్ వాటర్ బాటిల్. సేమ్ క్యూఆర్ కోడ్ అండి, ఇక్కడ కూడా అక్కడైతే మనకి కలెక్ట్ చేసుకోవడం, కప్ కలెక్ట్ చేసుకోవాలి, కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఇక్కడ కాఫీకి కానీ టీకి కానీ. ఇక్కడ మాత్రం బాటిల్ కలెక్ట్ చేసుకోవాలి డైరెక్ట్ గా వాటర్ బాటిల్. సో అందరికి బాగా యూజ్ అవుతుంది కదా ఇదైతే, హైవేస్ మీద వెళ్లే వాళ్ళకైతే చాలా డెఫినెట్ గా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఏరియా నేను ఇప్పుడు చూపించేది భద్రకాళి బండి అండి, హనంకొండ ఏరియాలో అంటర్ రోడ్ లో ఉంటుంది. ఇక్కడ ఒక దగ్గర కాదండి, హనంకొండ కాజీపేట ఏరియాలలో దాదాపు 3-4 అవుట్లెట్స్ ఉన్నాయి. ఇవి నార్మల్ పీపుల్ కి, మన ట్రావెలింగ్ పీపుల్ కి అయితే బాగా యూజ్ అవుతుందని చెప్పాలి. మీరు కూడా యూజ్ చేసుకోండి, ఈ ప్రాసెస్ తెలుసుకొని యూజ్ చేసుకోండి. చాయ్ ఏటీఎం ని యూజ్ చేసే వాళ్ళు కొంతమంది ఇక్కడ పబ్లిక్ ఉన్నారండి, కామన్ పీపుల్, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం ఎలా ఉందండి టేస్ట్. కాఫీ తీసుకున్నాం, కాఫీ తీసుకున్నారు, కొంచెం కప్ చిన్నగా అనిపించింది కానీ బట్ గుడ్ టేస్ట్. ఓకే, ఎంత చార్జ్ చేశారు? 15 రూపీస్. 15 రూపీస్ కాఫీ గానీ టీ గానీ అన్నిటి 15 ఏ ఉండడం కొంచెం ప్రైస్ రీజనబుల్ ఉంది. ఇక్కడ బయట కాఫీ టీకి డిఫరెన్స్ లో మామూలుగా మనము బయట స్టోర్స్ లలో స్టాల్స్ లలో వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది. సో ఇక్కడ అయితే మనకి 24 అవర్స్ టైమ్ లో ఎప్పుడైనా కూడా ట్రావెల్ చేస్తూ తీసుకోవచ్చు కదా, అది ఎలా అనిపించింది మీకు? అదొకటి బాగుంది, ప్లస్ ఈ సెంటర్ కూడా మనకు మంచి సెంటర్. నైట్ కూడా చాలా మంది వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా టీ కొట్టు కోసం బస్ స్టాండ్ అట్లా తిరుగుతాం కదా, అట్లా కాకుండా ఏటీఎం ఉంటే మనకు ఫుల్ టైం మనకు దొరుకుతుందని ఒకటి కాన్ఫిడెన్స్ అయితే మన సెంటర్ కూడా. ఇప్పుడు స్కానింగ్ సిస్టమ్ ఎలా ఉందండి? ఈజీగా అంటే ఏం జరగదు, చిల్లర ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చిల్లర ఉండాలని స్కానింగ్ తో లిక్విడ్ క్యాష్ ఉండాల్సిన అవసరం, ప్లస్ వాటర్ బాటిల్ ఉండడం. ఇక్కడే మనం మళ్ళీ బయటికి వెళ్ళి అన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా వాటర్ రావడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, చాలా బాగుంది.